ప్రియా దేవుని సంగమా, ఈరోజు ఆగస్ట్ 10వ తేదీ దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వాక్యము. నీ భారము యెహోవా మీద మోపుము. ఆమేన్. నీ భారము యెహోవా మీద మోపుము అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే అబ్రహాము త్రవ్వించిన బావులను అతడు మృతి చెందిన తరువాత ఇసాకు కాలంలో ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసెను. అయినప్పటికీ ఇసాకు తిరిగి మరలా వాటిని త్రవ్వించినప్పుడు మట్టితో పూడ్చివేయబడిన బావులలో తిరిగి జలను గల ఊటలు వచ్చెను. తరువాత గెరారు దేశస్థులు తరచు ఆ నీటి విషయమై జగడమాడుచు వచ్చిరి. అయినను ఇస్సాకు యెహోవా మీద భారము వేసి బావులు త్రవ్వించినప్పుడు జలను గల ఊటలు వచ్చెను. యెహోవా మీద భారము వేయడం వలన ఇస్సాకు విస్తరించబడెను. ఆమేన్. అదేవిధముగా ఏలియా రాజైన ఆహాబు, రాణి అయిన యెజెబెలు ఇశ్రాయేలీయులను పరిపాలించు సమయంలో దేవుని ప్రజలు దేవునిని విడిచి బయలుదేవతలను పూజించుచున్నప్పుడు ఏలియా నిజమైన దేవుడు యెహోవాయేనని తెలియజేయుటకు బయలు ప్రవక్తలలో బలిని సిద్ధం చేసి దానిని మీరు పూజించు బయలు దహించుతుందా లేదా నేను నమ్మిన యెహోవా దహిస్తాడా అని సవాలు విసిరి యెహోవా మీద భారం వేసినప్పుడు దేవుడైన యెహోవా ఆ బలిని ఆకాశము నుండి అగ్నిని పంపి దహించివేసి యెహోవా ఏలియా పక్షమున ఉండి ఈ గొప్ప కార్యమును జరిగించెను. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఇసాకుకు మరియు ఏలియాలకు ఎదురైన కఠిన పరిస్థితిలో వారు యెహోవా మీద భారము మోపగా దేవుడు వారిని సిగ్గుపరచక అవమానము చెందకుండా వారి పక్షాన ఉండి గొప్ప కార్యాలు జరిగించెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం వింటున్న మీరు మీ కుటుంబంలో దుష్టుడు మీరు ఎదుర్కోలేని పరిస్థితులను కలిగిస్తున్నాడా? ఉద్యోగమును కోల్పోయిన మీకు కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? కష్టపడి ఎంత ధనం సమకూర్చినా మీరు దానిని అనుభవించలేకపోతున్నారా? మీరు చేయుచున్న వ్యాపారం జరగక నష్టపోతున్నారా? యవనస్తులైన మీ పిల్లల విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారా? అప్పులు అనే సమస్య మిమ్ములను వేదనకు గురి చేస్తుందా? అయితే మీతో ఒక్క మాట, ఇస్సాకు మరియు ఏలియా దేవుని మీద భారము మోపుట వలన విజయం పొందేటట్లు చేసిన దేవుడు ఈరోజు మనందరితో నీ భారము యెహోవా మీద మోపుము అని వాగ్దానం చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎదుర్కొంటున్న ఏ భారమైనను తీసివేయుటకు మీరు నేను నమ్మిన దేవుడు సమర్థుడై ఉన్నాడు. కనుక మీరు మీ ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి మీరు చూసినట్లయితే నా దేవుడు ఏలియాకు మరియు ఇసాకుకు గొప్ప కార్యాలు చేసినట్లు మీకు కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి మరియు ప్రార్థించండి. ప్రార్థించుకుందామా? అయితే అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు మనందరినీ ప్రార్థనలోకి నడిపించెదరు. స్తోత్రం లేసయ్య. పరిశుద్ధాత్ముడా, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రాలు.
నీ భారం యెహోవా మీద మోపుము అని తండ్రి మీరు మాతో మాట్లాడి తృప్తిపరిచినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అయ్యా తండ్రి, ఇస్సాకు ప్రభు అని మీద భారం వేశాడు అయ్యా తండ్రి, అతను విజయం పొందినట్టు మీరు చేశారు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏలియా ప్రభువా అయ్యా తండ్రి, బయలు దేవతల దగ్గర ప్రభువా అయ్యా తండ్రి, పరిశుద్ధాత్ముడా అతను సిగ్గుపరచకుండా అయ్యా పరిశుద్ధ ఆయన హెచ్చించిన విధానపడి స్తోత్రాలు. నీ మీద ఆనుకున్నప్పుడు అయ్యా తండ్రి, మీద భారం వేసినప్పుడు అయ్యా తండ్రి, ఏలియాకి విజయాన్ని చెందేవని స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభువా ఎంతమంది అయితే నీ బిడ్డలు ప్రభువా నీ మీద భారం వేశారో, ఎంతమంది అయితే ప్రభు నిన్ను ఆశ్రయించారో, ఎంతమంది అయితే ప్రభు నిన్ను వేడుకుంటున్నారు ప్రభువా, వారందరి జీవితాల్లో యేసు క్రీస్తు నామములో విజయం అనుగ్రహించబడునుగాక. యేసు క్రీస్తు నామములో ప్రభు వారందరి జీవితాలు ఈ వాగ్దానం రూఢిపరచబడునుగాక. తండ్రి, మీరు ఇస్సాకి చేశారు, ఏలియాకి చేశారు, మాకు కూడా చేస్తారన్నది ప్రభువా నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రభువా వాళ్ళు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఈరోజు పరిశుద్ధాత్ముడ ఎంతమంది తండ్రి బలహీనంగా ఉన్నారు తండ్రి, ఎక్కడ చేపెట్టుకున్నారు, యేసు క్రీస్తు నామములు ఇప్పుడని హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు ఇప్పుడు హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నాలు ఇప్పుడు హస్తం వారిని తాకునుగాక. నజరుడు యేసు క్రీస్తు దైవ స్వస్థత కలుగునుగాక. శర్రసుంజారి కలరు యేసు రక్తం చెల్లిసిన ప్రభువా అయ్యా తండ్రి, మీరు దర్శించండి అయ్యా తండ్రి, దీవించండి పరిశుద్ధాత్ముడ అయ్యా తండ్రి. ఏసే మమ్మల్ని స్వస్థపరిచారు, మమ్మల్ని విడిపించారు ప్రభు, మీ సన్నిధిలో సాక్షి చెప్పటం కృప చూపించండి, మేలు చేయండి, అద్భుతం చేయమని తండ్రి ప్రార్థన చేసిన. అదే రీతి పరిశుద్ధాత్ముడ ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే ఉన్న వారిని కూడా దీవించండి, ఈ వాగ్దానం వారి జీవితంలో జరిగించమని తండ్రి ప్రార్థన చేసిన. అదేవిధంగా ప్రభు ఈ కరోనా తెగుల వల్ల తండ్రి ఎంతమంది అయితే ప్రభు స్ట్రగుల్ అవుతున్నారు, ఎంతమంది అయితే ప్రభు హోమ్ క్వారంటైన్లో, ఎంతమంది తండ్రి ఐసీయూలో హాస్పిటల్స్లో తండ్రి ఇబ్బంది పడుతున్నారు. యేసు క్రీస్తు నాలు ఇప్పుడైన అభిషేకం వారి మీదకి దిగునుగాక. నజరుడు యేసు క్రీస్తులో నార్మల్ రిపోర్ట్ వచ్చునుగాక. సహాయం చేయండి. అదే రీతిగా ప్రభు అయ్యా మా కుటుంబాల మీదకి, మా ప్రాంతాల మీదకి అయ్యా తండ్రి, మా రాష్ట్రాల మీదకి, మా దేశం మీదకి, ఈ భూమి మీద నీ కృప కనికరం సమాధానం దిగునుగాక. మమ్మల్ని అందరినీ ప్రభు నీ రెక్కల చాటు మరుగుపరిచి ప్రభు దీవించి ఆశీర్వించి అభిషేకించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీతో ఒక మాట, మరి ఈ యొక్క వాగ్దానాన్ని మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, దైవదీవులు పొందండి. అదేవిధంగా మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి వాయిస్ రికార్డు పెట్టినట్లయితే మీ గురించి మేము ప్రార్థించేదాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునిగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఆమెన్, ఆమెన్, ఆమెన్.